ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్న నాగేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాల మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసిన పెళ్లిమరి పోలీసులు 15 లక్షల నగదు స్లిప్లను స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టిన డిఎస్పీ మాసూమ్ బాషా. కడప జిల్లా రాచిగూడిపల్లి ప్రభుత్వ భూముల్లో పర్యటించిన అఖిలపక్షం నేతలు భూమిని రాజకీయ నాయకులు ఆక్రమిస్తున్నారన్న ఆరోపణ. ఘనంగా రామకృష్ణ మిషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు, పలు సందేశాలు బోధించిన గురువులు. కడప జిల్లా నుండి మట్కా మహమ్మారిని తరిమి కొట్టాలని ఎస్పీ బాబు జట్టాడ గారి ఆశల మీద కొంతమంది నీళ్లు చల్లుతున్నారు. ఏదో ఒక 3 సమాజ దుష్టశక్తులు మట్కా నిర్వహిస్తూ పేద ప్రజలు దోచుకుంటూ వారి కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నారు. జిల్లా నుండి మట్కా మహమ్మారిని తరిమి కొట్టాలన్న సంకల్పంతో ఎస్పీ బాపు జట్టాడ పరివర్తన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కొద్ది రోజులు అయితే మట్కా నిర్వాహకులు సైలెంట్గానే ఉన్నారు. మళ్ళీ శరామాములు అన్న చందంగా మట్కా రాయడం మొదలు పెడుతున్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని బుద్ధిమంతులు మాదిరిగా నటిస్తూ వారి అనుచరులతో మట్కా నిర్వహిస్తున్న 2 కంపెనీలు గుట్టురట్టు చేశారు పోలీసులు. ప్రొద్దుటూరు, రాయచోటి, జమ్మలమడుగు, కడప పరిసర ప్రాంతాల గ్రామాల్లో ఉండే అమాయకులను టార్గెట్ చేసి వారితో మట్కా ఆడించడం మొదలుపెట్టారు. దీంతో అమాయక ప్రజలు వారి చేతుల్లో మోసపోతూ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసుకుంటూ వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు వారు ఆట కట్టించారు. మట్కా నిర్వహించే ప్రధాన నిందితులు గంజిగుంట సుబ్బరాయుడు, మునీర్ అహ్మద్, ఇస్మాయిల్ మరో 17 మంది సభ్యులతో పెళ్లిమారి ప్రాంతంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాసూమ్ బాషా ఆధ్వర్యంలో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారండి మట్కా స్లిప్లతో పాటు 15 లక్షల నగదును, 19 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో కేసును ఛేదించిన సీఏ హేమసుందర్రావును, పెళ్లిమరి ఎస్ఐ రోషన్, వల్లూరు భాస్కర్ రెడ్డి తదితరులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 2 మట్కా కంపెనీ నిర్వాహకులను, దాంతోపాటు 17 మంది మట్కా బీటర్లను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గంజిగుంట సుబ్బరాయుడు, సన్ ఆఫ్ రాముడు, ఏజ్ 30 ఇయర్స్, షేక్ మునీర్ అహ్మద్, సన్ ఆఫ్ ఇస్మాయిల్, 20 ఇయర్స్. వీరు ముఖ్యంగా ఈ మట్కా కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఈ సుబ్బరాయుడు మరియు మునీర్ అహ్మద్ మట్కా కంపెనీలను నిర్వహిస్తున్నారు. వీరు పొద్దుడూరు వాసులు. వీరి కింద వివిధ మట్కా బీటర్లు, దాదాపు 17 మంది మట్కా బీటర్లు ఉన్నారు. వీరందరూ కలిసి చాలా రోజుల నుంచి ఈ మట్కా అనే జూదాన్ని నిర్వహిస్తూ చాలా యొక్క పేదవారి యొక్క సంబంధించిన చాలా ఆర్థికంగా పేదవారు నష్టపోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 17 మందిని ప్లస్ ఈ 2 కంపెనీ నిర్వాహకులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి దాదాపు 15 లక్షల 300 రూపాయల నగదును, 19 సెల్ఫోన్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే ఈ మట్కా రాసే స్లిప్లను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరంతా ప్రొద్దుటూరు, కడప, రాయచోటి, జమ్మలమడుగు, మొదట రాజంపేట తదితర ప్రాంతాల వారు. ఈ యోగి వేమన యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ వీళ్ళు మకాం వేసి ఈ మట్కా నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మా రూరల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ హేమసుందర్ గారు మరియు పెళ్లిమరి ఎస్ఐ రోషన్ గారు, వల్లూరు ఎస్ఐ భాస్కర్ రెడ్డి గారు మరియు వారి సిబ్బంది చాకచక్యంగా
వీరందరి దగ్గర నుండి ఈ 15 లక్షల అమౌంట్ని, తర్వాత సెల్ ఫోన్లను, స్లిప్లను స్వాధీనపరచుకోవడం జరిగింది. అలాగే వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము. మట్కా అనే మహమ్మారిని రూపుమాపాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు పరివర్తన అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. రావాలి పరివర్తన, పోవాలి మట్కా అనే నినాదంతో 3 రకాల కార్యక్రమాలతో ఒక 3 అంచెల విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా చట్టపరమైన కార్యక్రమాలు, వాళ్ళ అవగాహన కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు 3 చేపడుతున్నాము. కడప జిల్లాని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతగా మారిన మట్కా అనేది ఈరోజు చాలా కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు దీనికి బలైతున్నారు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీన్ని గమనించి మా జిల్లా ఎస్పీ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇంటింటికి, వీధి వీధికి, గడప గడపకు వెళ్ళి అవగాహన కార్యక్రమాలు మా ఎస్ఐలు, సీఎల్ఓ, మా సిబ్బంది, మేము అందరము దీంట్లో పాల్గొంటున్నాము. దీంతోపాటు ఎవరైతే ఈ మట్కా నుంచి నష్టపోయిన బాధితులు ఉన్నారో వారి కుటుంబాలు వాళ్ళు కోరుకున్న విధంగా పునరావాస కార్యక్రమాలను చేపట్టడానికి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జడ్జి గారు అందరూ కలిసి సంయుక్తంగా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ 2 మట్కా కంపెనీ నిర్వాహకులను, ఈ బీటర్లను అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా మరింత కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. ఎటువంటి పరిస్థితులైనా సరే ఈ సాంఘిక వ్యసనాలైనటువంటి మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, అక్రమ రవాణా, ఇటువంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతాం. భూ వివాదాలపై సిపిఎం నాయకులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. రెవెన్యూ అధికారులు పేదల పక్షాన్ని నిలవడం లేదంటూ వారు ఆక్రమణకు గురైన ప్రాంతాలను పర్యటిస్తున్నారు. తాజాగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రాచగొడి ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రమణం చేస్తున్నారంటూ ఆ ప్రాంతంలో అఖిలపక్ష నేతలు పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. వీరు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక గ్రామస్తులు తోడు కావడంతో ఆందోళన మరింత తీవ్రతకు దారితీసింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని విషయాన్ని సమీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ 80 ఎకరాలకు పైగా ఉన్న ఈ భూమిని గతంలో పేదవారి కోసం రెవెన్యూ యంత్రాంగం కేటాయించారని తెలిపారు. కాలక్రమేణా ఈ స్థలం చాలామంది చేతుల్లోకి వెళ్ళినట్టు తెలిపారు. 1982-83 సంవత్సరంలో పేదల కోసం భూమిని కేటాయించగా అప్పుడు వారు చదును చేసుకోకపోవడంతో 2005లో ఆ భూమిని మొక్కల పెంపకం కోసం కేటాయించిందన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ భూమిని చదును చేసి కంచెను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూమిలో ఇప్పుడు మళ్ళీ చదును చేసి కంచె వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు పాత పట్టాలను పెట్టుకుని దాదాపు 40 ఎకరాలు పైగా భూమిని చదును చేస్తున్నారని, దీని వెనుక ఎవరో రాజకీయ నేత హస్తం ఉన్నట్లు ఖచ్చితంగా ఉందని తెలిపారు. కాబట్టి రెవెన్యూ యంత్రాంగం సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతనే ఉందని పిలుపునిచ్చారు. ఇంతవరకు ఆ భూమి దున్నలేదు, వదిలేశారు. తర్వాత 2005 రాజశేఖర గవర్నమెంట్లో బయోడీజిల్ మొక్కలు ఇక్కడ నాటారు. అంటే డామా ఒక లెటర్ రాసిన ఎంఆర్ఓ, ఇది ప్రభుత్వ భూమి, మొక్కలు నాటుకోవచ్చు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మన జిల్లాలో ఎక్కువ మొక్కలు నాటారు. అంటే ఈరోజు వాళ్ళు ఆ రోజు క్లెయిమ్ చేసుకోలేకపోయినారు కాబట్టి భూమి ప్రభుత్వ భూమి అయిపోయింది ఇది. కాబట్టి ఏదైనా సరే గ్రామాల్లో ప్రభుత్వ భూమి అంటే భూమి లేని వాళ్ళకి పూర్తి హక్కు ఉంది. ముందు దళితులు కానీ, యానవతులు కానీ ముందు వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఈ భూమి ఖచ్చితంగా పేదలకు, భూమి లేని వాళ్ళందరికీ పంచాల్సి వస్తుంది. గతంలో 5 ఎకరాలు ఇచ్చారు, ఇప్పుడు 2 ఎకరాలు ఎంత ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంటికి 2 ఎకరాలు భూమి లేని గీయాలి భూమి. తర్వాత ఇప్పుడేమంటే ఏరో ఒక అతను ఇలా భూమి ఇలా పేరు పాత పట్టాలు పేరు పెట్టుకొని వాళ్ళు ఉపయోగించుకొని చుట్టూ కంచేశాడు. ఎవరైనా భూమి ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు అంటే చుట్టూ కంచేసుకోవాలి. కానీ మొత్తం ఎంత ఒక 40 ఎకరాలు 50 ఎకరాలు దున్నేసి ఈ భూమి మీద వాళ్ళని చెప్పేసి ఆ పేదలు ఎవరో ఇద్దరు ఎప్పుడో పాత పట్టా వాళ్ళు పేరుపెట్టుకొని ఒక పెద్ద భూస్వామి ఇలాంటి రాజకీయ నాయకులు మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నాడు. పోలీసు వాళ్ళు వాళ్ళ చుట్టూ కంచేస్తా అంటే వాళ్ళను పైన ప్రభుత్వ భూమిని ఆక్వై చేసుకుంటే వాళ్ళకి కేసు పెట్టాలి. ఇవన్నీ జప్తి చేసి మొత్తం పై ఫైల్స్ అన్ని ఈ ఫోల్స్ కానీ వైర్ కానీ అంతా స్టేషన్ ఉండాలి. ఎస్ఐ అంటే అంటే మాకు సంబంధాలు అంటారు. ఎవరో కంప్లైంట్ చేయడం వచ్చి అంటున్నా కానీ ఇంత జనము పేదలు పశ్చాత్తాప ఎస్ఐ గారు లేరు. కానీ ఎవరో ఇద్దరు వ్యక్తులు ఇట్లా భూమి మీద కట్జా చేస్తా అంటే వాళ్ళకేది ఇబ్బంది అవుతుంది, గొడవ చేస్తా అని చెప్పి అంటున్నారు. ఇది చాలా అన్యాయము. చట్టము పేదల పచ్చాలు ఉండాలి కానీ దుర్మార్గంగా ఇంత భూమి ఆక్వహిస్తా అంటే ఒకే ఇద్దరు వ్యక్తులు రాజకీయ నాయకులు. మరి ముఖ్యంగా ఇది డీకేటీ ల్యాండ్. ఈ డీకేటీ ల్యాండ్గా ఉండేటువంటి దాన్ని మరి ఇంత ల్యాండ్ కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తూ ఉంటే మరి రెవెన్యూ వాళ్ళు కూడా సైలెంట్గా ఊరుకోవటం సరైంది కాదు. ఇది మాత్రము పబ్లిక్గా భూ దురాక్రమణ చర్య అవుతుంది. కాబట్టి దీని మీద మేము తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దీనికి దురాగతానికి పాల్పడిన వ్యక్తులపైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన కేసులు కట్టాలనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడే ఆర్డీఓ గారికి కూడా మేము ఫోన్లో మాట్లాడటము, గతంలో మా నాయకులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. అట్లా తొందరపడటం తప్పు అని
రమ్మనని వాళ్ళు కూడా అన్నారు. కలెక్టర్ గారి మీటింగ్లో ఈమె తహసీల్దార్ ఉండి రాలేకపోయానన్నారు. వీళ్ళు రమ్మన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడి ఇమీడియట్లీగా ఈ ఫెన్సింగ్ తీయించకపోతే మాత్రము ఇది నిజంగా దురాగతానికి అధికారులు మరి అండగా నిలబడి దోపిడీకి పాల్పడటానికి అవకాశం కల్పించినట్టే అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అసలు పోలీసుల సమక్షంలోనే వాళ్ళు కంచేస్తూ ఉంటారు, పోలీసుల సమక్షంలో కంచేస్తూ ఉంటే పోలీసులు వాళ్లకు రక్షణగా నిలబడతారు. వాడిని తొలగించడం కానీ వాళ్ళ మీద అరెస్ట్ చేయటం కానీ ఇది ప్రభుత్వ భూమి మీరు ఎట్లొచ్చారు అని చెప్పటం కానీ చేయటం లేదు. అసలు మాకు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు పోలీసులను అడిగితే, ఇది తప్పు. అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పేదలు ఇచ్చారు, ఇచ్చినా కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం, డిఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం. అయినా కానీ వాళ్ళు కండ్లు అప్పగించి చూస్తుంటారు తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, అర్హులు ఉన్నారో మనక ప్రాంతం పేద ప్రజలు, వాళ్ళకు దీన్ని ఇవ్వకుండా ఇక్కడ రాజకీయ నాయకులు కూడా కొందరు అడ్డుకుంటున్నారు అనేటువంటిది తెలిసింది. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసులకు కానీ రెవెన్యూ యంత్రాంగానికి కానీ నాటిన పోళ్ళన్నీ కూడా పీకించకపోతే మేము ప్రజల సమక్షంలో మేమే వచ్చి పోళ్ళన్నీ పీకించి పీకేసి మేమే నిలబడి ఈ భూమిని ఆక్యుపై చేసుకుంటాం. ఆ సందర్భంగా ఏదైనా సరే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకపోతే ఏదైనా వస్తే దానికి పూర్తిగా రెవెన్యూ, అట్లాగే రెవెన్యూతో పాటు పోలీసులు వీళ్ళిద్దరూ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కడప నగరానికి అతి సమీపంలో ఏర్పాటు చేసిన రామకృష్ణ మిషన్ నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఖాన్ బౌదూర్ సంబంధు మియా 1991లో ఈ మిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే సరైన వసతులు గుడి లేకపోవడంతో 2012లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మిషన్ ఏర్పాటు చేశారు. రామకృష్ణ గారు వివేకానందని స్ఫూర్తిదాయకంగా తీసుకుని మఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మఠాన్ని మెడ్రాస్కు చెందిన రామకృష్ణ మఠానికి అంకితం చేశారు. రామకృష్ణ సేవా సంస్థలోని ట్రస్ట్ తదనంతరం రామకృష్ణగా పేరొందింది. అప్పటి నుండి భక్తులు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ మానసిక ప్రశాంతత కోసం వెళ్తుంటారు. ఇక్కడి స్వామీజీలు భక్తులకు విశేషమైన సేవలను కూడా అందిస్తున్నారు. వివేకానందుని సోదరి నివేదిత 150వ జయంతిని కూడా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఆమె భారతదేశం వచ్చినప్పటి నుండి పేద ఆడపిల్లలకు అనేక ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కొనియాడారు. అంతటితో ఆగకుండా భారతీయ సనాతన ధర్మాన్ని స్వీకరించి భారతీయుల్లో ఒకరుగా నిలిచిందని ట్రస్ట్ సభ్యులు చెప్పుకొచ్చారు. భారతదేశ స్వాతంత్రానికి కూడా ఎనలేని కృషి చేసిందని ఆమె తెలిపారు. వివేకానందుడు తనువు చాలించిన తర్వాత నివేదిత రాజకీయాల్లోకి వచ్చి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చినట్లు వివరించారు. నేడు ఉదయం నుండి అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇతర ప్రాంతాలను వచ్చిన స్వామీజీలను భక్తులకు సందేశాలు ఇచ్చారు. నివేదిత గురించి ఇంకా చాలా మనం తెలుసుకోవాలి. దేశభక్తి, మన దేశంపై మనకి కావాల్సిన దేశం ఎలా ఉండాలి దేశభక్తి అని నివేదిత సగర్వంగా, భారతీయ సంస్కృతి అత్యున్నత ప్రపంచంలో ఉన్నతమైనది, ఆ సంస్కృతి అంటే వేరే ఇతర సంస్కృతి కంటే భిన్నంగా ఉత్కృష్టమైందని ఘోషించి చెప్పింది. మన భారతీయులకు పుట్టినందుకు మనం గర్వపడాలి, భారతీయ సంస్కృతిని మనం రక్షించుకోవాలి అని నివేదిత ఏ సంప్రదాయం కానీ అన్ని సంప్రదాయాలు ఆవిడ సంపూర్ణంగా స్వీకరించారు. 1911లో అలాగే మన ఆవిడ కాలం చేశారు డార్జిలింగ్లోని. అలాగే జగదీష్ చంద్రబోస్ అనే సైంటిస్ట్ యువతకి ఏం కావాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. తర్వాత వివేకానంద స్వామి నినదించినటువంటి లెమ్ము మేల్కొనము గమ్యము చేరు వరకు విశ్రమించకము అటువంటి ఈ సందేశాన్ని మేము యువజన సదస్సు ద్వారా 16వ తారీఖున నవంబర్ 16 మహిళ విద్యార్థులకు, నవంబర్ 17వ తారీఖున శుక్రవారం మహిళలకు బాలికలకు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఎంతోమంది స్వామీజీలు వచ్చారు, వారు సందేశం ఇచ్చారు. అదేవిధంగా మన కడప ప్రిన్సిపాల్ జడ్జి శ్రీ జి శ్రీనివాస్ గారు కూడా వాళ్ళని విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు. లోక్ అదాలత్ ఇన్ఛార్జ్ కూడా వచ్చారు. ఇలా వాళ్ళకి స్ఫూర్తిని అందించి వాళ్ళ మన యువత ఆత్మవిశ్వాసంతో వాళ్ళ యొక్క వాళ్ళ శక్తిని గుర్తిస్తూ వాళ్ళ శక్తిని గుర్తిస్తూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బాగా చదువుకొని దేశానికి మన ప్రపంచానికి కీర్తి తీసుకురావాలి అని వివేకానంద స్వామి సందేశం. దాన్నే నివేదిత ఉత్సవాల ద్వారా, అలాగే భగవాన్ రామకృష్ణులు విశ్వ జననమైనటువంటి వారు, అన్ని మతాలు ఎవరు ఏ మతంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మతాలని
యథోమత్ తథోపత్ ఎన్ని మతాలో అన్ని మార్గాలు భగవంతుని చేరుకోవాలని, మత కలహాలు అక్కర్లేదని భగవాన్ శ్రీరామకృష్ణులు ఉపదేశించారు. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం భగవన్ లాభం అని, ఆ భగవన్ లాభాన్ని పొందటమే మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ విశ్వజయనేని దేవాలయంలో వార్షికోత్సవ సందర్భంగా మహాత్ములు అంటే పీఠాధిపతులు చెంగల్పట్టు నుంచి, విశాఖపట్నం నుంచి, మిగతా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సందేశాన్ని, రామకృష్ణుల వారి సందేశాన్ని, వారి జీవితాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. ముక్కోటిని దర్శించుకోవాలంటే ఎక్కడైనా చూడొచ్చు. శివలింగాన్ని చూసి పూజలు చేసుకోవచ్చు. పూజ్యం పవిత్రం కలబోసిన భక్తి వెలివిరిచే చోటు ఎంత దూరంలో ఉన్నా అక్కడికి భక్తులు తండోపతండాలుగా వెళ్తారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు మంచు పర్వతాలు దాటుకుంటూ వెళ్ళి శివుడిని కలరాలు చూసి పునీతులు అవుతారు. అలాగే కొండ కోణంలో చీకటి గుహల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు సాహసం చేస్తారు. ఏడాదికి ఒక నెల మాత్రమే దర్శనమిచ్చే దుర్గా మల్లేశ్వరుని మనం కూడా చూద్దామా? చుట్టూ కొండలు ఎత్తుగా కనిపించే సుందర ప్రదేశం. అదే కొండల్లో ఓ గుహ. ఆ గుహలో సొరంగ మార్గం. ఆ మార్గం గుండా దాదాపు కిలోమీటర్ దాకా నడిచి వెళితే లోపల ఉగ్రరూపంలో దర్శనమిచ్చే దుర్గమ్మవారు. ఆ అమ్మవారికి పైభాగంలో కనిపించే పరమశివుడు. శివుణ్ణి చుట్టుకున్నట్టుండే ఏడు తలల కాళనాగు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఇక్కడ మనసును భక్తి పారవస్యంలో ముంచెత్తుతాయి. ఇలాంటి సుందర క్షేత్రం మరెక్కడో లేదు. కడప జిల్లా వేంపల్లి పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాడు భాస్కర క్షేత్రంగా పిలిచే ఈ ప్రాంతాన్ని జనమజయుడు పరిపాలించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అలనాడు ఋషులు మహామునులు ప్రశాంతంగా తపస్సు చేసుకునేందుకు ఇలాంటి గుహల్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తపస్సు ఫలించేందుకు మహాశక్తి రూపంలో ఉన్న దుర్గాదేవిని మునులు ప్రతిష్ఠించుకున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. అయితే ఇదే గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం భక్తుల్ని పారవస్యంలో ముంచెత్తుతుంది. గుహలో వేలాడినట్టుండే ఈ లింగాన్ని చూడడం మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. అలాగే ఏడు పడగల నాగు రక్షణగా ఉన్నట్టు కనిపించే ఆకారం కూడా భక్తుల మనసును కట్టిపడేస్తుంది. గుహలోకి వెళ్లే మార్గంలో తొలుత కనిపించే శివలింగం కూడా ప్రకృతి సిద్ధమైనదే. సొరంగ మార్గం గుండా వెళితే దారి పక్కన ఏర్పడిన రాతి పుట్ట భక్తుల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. కేవలం కార్తీక మాసంలో మాత్రమే ఈ దుర్గాగవి మల్లేశ్వరుడి దర్శనం భక్తులకు లభిస్తుంది. ఇక్కడ దుర్గమ్మవారు తప్పితే ఏర్పడిన ప్రతి దేవత ఆకృతులన్నీ సహజ సిద్ధంగా ఏర్పడినవే. అంతేకాదు, పైన శంఖంలో నుంచి తీర్థం పోస్తున్నట్టుగా చుక్క చుక్కగా రాలే నీటి బిందువులు శివుడిపై పడుతూ పునీతం చేస్తుంటాయి. ఇక్కడ మరో అపురూపం ఏమిటంటే దుర్గమ్మ వెనకాల కూడా ఇంకో సొరంగ మార్గం ఉంది. ఈ మార్గంపై బ్రిటిష్ కాలంలోనే అన్వేషణలు జరిగాయి, కానీ సరైన ఫలితం కనిపించలేదు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీ దుర్గాగవి మల్లేశ్వరుణ్ణి దర్శిస్తే అన్ని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ వేంపల్లెపురానికి పూర్వము భాస్కర క్షేత్రం అని పేరు కలదు. ఈ భాస్కర క్షేత్రం సమీపాన పాపాగ్నది జీవనదిగా వెలిసి ఉన్నది. ఈ పాపాగ్నది సమీపాన దుర్గాగవి మల్లేశ్వరుడు వెలిసి ఉన్నారు. ఒకవైపున కేశవులు, మరోవైపున శివుడు, ఇలా దుర్గాగమేశ్వర రూపంలో వెలిసి ఉన్నారు. స్వామి గుడి యొక్క ప్రత్యేకత ఏమంటే లోపల అమ్మవారు దుర్గాదేవి వెలిసి ఉన్నారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా అద్భుతంగా లక్షదీపాలు వెలిగించి ప్రతి ఈ కార్తీక మాసం అంతా ఇక్కడ భక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, పిల్లలు పెద్దలు అందరూ వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుంటారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అత్యద్భుతంగా జరుగుతుంది. అమ్మవారి ఎదురుగా శ్రీచక్రం ఉందండి. ఆ శ్రీచక్రం చూసి మనసులో ఇష్టపూర్వకంగా ఒక కోరిక కోరినామంటే ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తుంది. భక్తులు ఇక్కడ చాలా నమ్మకంతో వస్తారు. పరమ పవిత్రతతో కూడుకున్న దుర్గాదేవి మల్లేశ్వరుడు కొండ కోణల్లో దర్శనమివ్వడం నిజంగా అపురూపమే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేసిన పెళ్లిమరి పోలీసులు 15 లక్షల నగదు స్లిప్లను స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టిన డిఎస్పీ మాసూమ్ బాషా.
హైదరాబాద్ జిల్లా రాచిగూడిపల్లి ప్రభుత్వ భూముల్లో పర్యటించిన అఖిలపక్షం నేతలు భూమిని రాజకీయ నాయకులు ఆక్రమిస్తున్నారన్న ఆరోపణ. ఘనంగా రామకృష్ణ మిషన్ 5వ వార్షికోత్సవ వేడుకలు, పలు సందేశాలు బోధించిన గురువులు,